అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన పైనాపురం నివాసి కావలి రమణమ్మ కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు గడ్డ మంకయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని శ్రామిక భవన్లో సిపిఎం నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ పైనాపురం గ్రామంలో థర్మల్ కేంద్రాల కారణంగా కాలుష్యం పెరిగిపోయిందని చెప్పారు. అంతుపట్టిన వ్యాధులతో ఇప్పటికే ఎంతో మంది మృతి చెందారని, ప్రాజెక్టుల సీఎస్ఆర్ నిధులతో గ్రామంలో తరచుగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అంకయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నక్కా రాధయ్య, మహిళా నాయకురాలు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీలోని దిబ్బ మీద అరిజినవాడ దేవర దిబ్బ గిరిజన కాలనీలో గత 5-6 రోజుల నుండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తీవ్రమైనటువంటి విరోచనాలు వాంతులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనిపైన ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పి, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాల్ని కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీ ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ప్రజల్ని కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ఏదేమైనా కానీ ఈ రోజుకి కూడా ఆ ప్రాంతంలో ప్రజలు ఇప్పటికీ కూడా జబ్బులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ జబ్బులు దేనికి కారణంగా వచ్చినాయనేటువంటిది ఎవరు అధికారులు కూడా ఇంతవరకు తేల్చినటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ పైనాపురం పంచాయతీలు చుట్టుపక్కల అనేక థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలోనే ఒక పక్క యాష్ పాండ్లు ఉన్నాయి, మరో పక్క థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, ఉప్పు కాలువలు ఉన్నాయి. వీటిలో వదిలేటువంటి వ్యర్థ జలాల కారణంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి జబ్బుల్ని వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదేమైనా కానీ ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు జబ్బులు తల్లాడిపోతూ ఉన్నారు. బిక్కుబిక్కుమంటూ వాళ్ళ యొక్క ప్రాణాలని అరిచేతుల్లో యంత్రాంగం ఇప్పటికీ కూడా స్పందించినటువంటి పరిస్థితి. 5-6 రోజుల నుంచి ఆ ప్రాంతంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రెవెన్యూ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ స్పందించలేదు. అక్కడ కావల్ రమణమ్మ అనేటువంటి మహిళ ఈ యొక్క వ్యాధితో విరోచనాలు వాంతులతో ఇబ్బందులు పడి ఆ మహిళ నిన్న రాత్రి చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినటువంటి ఆ మహిళ కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు ఆ ప్రాంతంలో పరిశీలించండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాల గురించి ఆలోచించండి. ప్రజలకు ఎందుకని ఏ కారణం చేత అక్కడ ప్రజలకి ఆ వ్యాధి సోకింది అనేటువంటిది కూడా అధికారులు తెలియజేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా వార్తా ఉన్నాం. ఏదేమైనా కానీ ఈ రోజుకి 6 రోజులు అవుతా ఉన్నా ఎందుకని చెప్పి అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించడం లేదో దానిపైన అధికార యంత్రాంగం ఆలోచించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే ఆ ప్రాంతం ఈరోజు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. ఈరోజు అక్కడ ప్రాణాలు, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. ఎందుకనంటే ఒక పక్క థర్మల్ విద్యుత్ కేంద్రాలు వదిలేటువంటి దుమ్ము, ధూళి, పొగ బూడిద మొత్తం కూడా గ్రామాలను చుట్టుముట్టేస్తూ ఉన్నాయి. అక్కడ ప్రజల ఆరోగ్యాలన్నీ కూడా దెబ్బతిరిగిపోతూ ఉన్నాయి. మహిళలకి ఒక పక్క తీవ్రమైనటువంటి గర్భకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి, కంటి చూపు కనపడడం లేదు, గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి, క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి, అనేక జబ్బులతో ఆ ప్రాంతం అల్లాడిపోతామంటే ఈ రోజుకి కూడా అధికార యంత్రాంగం కానీ కదలకపోవడం అనేటువంటి చాలా శోచనీయం. ఏదేమైనా కానీ అధికార యంత్రాంగం వెంటనే ఆ గ్రామంలో విజిట్ చేయాలా, ఆ గ్రామాన్ని పరిశీలించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా వార్తా ఉన్నాం. నిన్న చనిపోయినటువంటి రమణమ్మ కుటుంబం చాలా పేద కుటుంబం, ఆ కుటుంబం పైన ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పి ప్రభుత్వం ఆలోచించండి, మానవత దృక్పథంతో ఆలోచించి ఆ చనిపోయినటువంటి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలా. ఈ రోజుకి కూడా హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ అనేక కార్పొరేట్ హాస్పిటల్లో నెల్లూరులో అనేక హాస్పిటల్లో ఈ రోజుకి కూడా వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. ఆ వైద్యం చేయించుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా అధికారులు, ప్రభుత్వం వాళ్ళ ఖర్చులన్నీ కూడా భరాయించాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా వార్తా ఉన్నాం. ఏదేమైనా ఈరోజు చుట్టుపక్కల పరిశ్రమలు ఉన్నాయి, ఆ ప్రాంతంలో సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి పరిశ్రమల యాజమాన్యాలు చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా అక్కడ ప్రజలు అల్లాడిపోతా ఉంటే ఈ రోజుకి కూడా వాళ్ళకి ఒక వెహికల్ పెట్టి ప్రజల్ని హాస్పిటల్ చేర్చేటువంటి పరిస్థితి ఆ ఏరియాలో కనిపించడం లేదు. అందుకని సిఎస్ఆర్ నిధుల ద్వారా మెడికల్ క్యాంపుల్ని విస్తృతంగా ఆ గ్రామాల్లో ఏర్పాటు చేయాలా,
ప్రజలందరికీ కూడా వెహికల్ని అందుబాటులో ఉంచే విధంగా పెట్టి వాళ్ళందరినీ కూడా సురక్షితమైనటువంటి హాస్పిటల్కి చేర్చాలా, అక్కడ ఎందుకని ఆ ప్రజలకు ఆ వ్యాధులు వస్తా ఉన్నాయో అనే దానిపైన పరిశోధన చేసి ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి వాళ్ళు ఒక అవేర్నెస్ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తామన్నా. నష్టపోయినటువంటి కుటుంబం, చనిపోయినటువంటి రవణమ్మ కుటుంబానికి తక్షణమే 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తామన్నా. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ బెంగళశెట్టి కళ్యాణి కాపు నాయకురాలు కావలి. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.